ఎప్పటి వరకైతే మన మధ్య ప్రేమ అనే వారతి వస్తుందో. అయితే ఇది కేవలం అప్పుడే సంభవం అవుతుంది రాధా. ఎప్పుడైతే నీ హృదయం నుంచి ఆ కృష్ణుడి మీద ప్రేమ పోతుందో అప్పుడే అప్పుడే నువ్వు నా మీద ప్రేమానుభూతిని పొందుతావు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ ఎపిసోడ్ చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ చాలా బాగుంది. సో ఈ ఎపిసోడ్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి గైస్, చాలా నేర్చుకుంటాం. అండ్ ఈ వీడియోకి మీ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్. సో అందరు లైక్ చేయండి. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసినా 500 లైక్స్ రీచ్ అయిపోతారు. సో లైక్ చేయండి గైస్. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, సో లైక్స్ అనేవి ఒక బిజినెస్ అని అంటున్నారు చాలామంది. సో ఇదంతా ఏంటో, ఇది అన్నిటికీ రీజన్ లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో చూసేద్దాం, రండి. అద్భుతం, చాలా అందంగా ఉంది. ఇది ఎవరిచ్చారు? కృష్ణ. రాధా, ఏమైంది నీకు? చాలా విచారంగా చింతిస్తూ కనిపిస్తున్నావు. రాధా, నీ ముందు నేనున్నానిప్పుడు. అయన్, నీ చిన్ననాటి స్నేహితుణ్ణి, ఇకిప్పుడు నీ భర్తను కూడా. రాధా, అయన్, మన వివాహం ఏ పరిస్థితుల్లో పూర్తయిందనేది నీకు చాలా బాగా తెలుసు. ఈ వివాహానికి ఆధారం ప్రేమ కాదు. నాకు తెలుసు, నేను ఈ వివాహాన్ని పూర్తి సంస్కృతి సంప్రదాయాలతో చేసుకున్నాను. ఏ 7 ప్రమాణాలు నువ్వు నాకు చేశావో అవి నేను నిలబెట్టుకోవాలి. కాబట్టి నేను ఒక విషయాన్ని నీకు స్పష్టం చేస్తున్నాను. ఆ ద్వారం చూస్తున్నావా? ఆ ద్వారం బయట అందరి ముందు నేను నీ ఆదర్శ భార్య రూపంలో నీకు చేసే అన్ని ధర్మాలను నిలబెట్టుకుంటాను. కానీ పరిమితి తర్వాత మనకెలాంటి సంబంధం ఉండదు. వివాహంలో ఆధారం అనే సత్యం కేవలం ప్రేమలోనే ఉంటుంది. కానీ నా మనసులో నీ కోసం అది లేనే లేదు. అందుకోసమే సమాజం సమక్షంలో మనం వివాహిత దంపతులమయ్యాము. భార్యాభర్తలం కాదు, అలాగే అవ్వలేము కూడా. కానీ రాధా, నేను నిన్నెంతో గాఢంగా ప్రేమిస్తున్నాను రాధా. దేన్నైతే నువ్వు ప్రేమ అంటున్నావో అది మోహం, ప్రేమ కాదు. మనం బండిలోని 2 చక్రాల లాంటి వాళ్ళం, అవి కలిసి వెళ్ళటం అవసరం కానీ కలవడం కాదు. కాబట్టి మన మధ్య ఈ దూరం అనే ప్రయాణం ఎల్లప్పటికీ అలాగే ఉంటుంది. రాధా, అసలు నీకు తెలుస్తుందా నువ్వు నాకు ఏం చెప్తున్నావో? ఎప్పటి వరకు ఉంటుంది ఇది? ఎప్పటి వరకు? ఎప్పటి వరకైతే మన మధ్య ప్రేమ అనే వారతి వస్తుందో. అయితే ఇది కేవలం అప్పుడే సంభవం అవుతుంది రాధా. ఎప్పుడైతే నీ హృదయం నుంచి ఆ కృష్ణుడి మీద ప్రేమ పోతుందో అప్పుడే అప్పుడే నువ్వు నా మీద ప్రేమానుభూతిని పొందుతావు. అప్పుడే నా ప్రేమ నీ మనసులో స్థానాన్ని సంపాదించుకుంటుంది, నీ ప్రేమని గెలవగలుగుతుంది రాధా. రాధా, ఆ కృష్ణుడు దుష్టుడు, కపటివాడు, మోసగాడు. తను నీకు ఎప్పుడు యోగ్యుడు కాలేడు, ఇంకా కాదు కూడా, ఎప్పటికీ కాదు. ఇంత పెద్ద త్యాగం కన్నయ్య, నువ్వు ఇంత పెద్ద త్యాగం చేశావు. ఇంకా వృషభాన్ని నిన్ను అవమానించాడు. నువ్విప్పుడే నాతో పాటు పద, నేను మిత్రుడు వృషభానికి సత్యం తెలియజేస్తాను. ఎక్కడ త్యాగం ఏది ఆశించకుండా ఉంటుందో ఆ ప్రేమే పరిశుద్ధమైన ప్రేమ అవుతుంది కదా నాన్నగారు.
చేయవద్దు. మీరు నా సత్యాన్ని అక్కడికి వెళ్ళి తెలియజేయకండి. నేను మీకు వినతి చేసుకుంటున్నాను. మీరు కనుక అలా చేశారంటే అప్పుడు నా మొత్తం త్యాగం అంతా వ్యర్థం అవుతుంది. నిజమే కన్నయ్య, నీలాంటి పుత్రుణ్ణి పొంది నేను ధన్యుడినయ్యాను. ప్రతి ఒక్కరికి నీలాంటి పుత్రుడే కలగాలి కన్నయ్య. నాన్నగారు, నేను ఇప్పుడే వస్తాను. రా కృష్ణ, నన్ను కలువు. రా కృష్ణ, నన్ను కలువు. రా కృష్ణ, నన్ను కలువు. నా వివాహం జరిగిపోయింది, కానీ మనం కలుసుకోవచ్చు కదా, అలాగే ప్రేమించుకోవచ్చు కూడా. రా కృష్ణ, గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు కేవలం నువ్వు రాధ రూపాన్ని ధరించావు కాబట్టే జీవించి ఉన్నావు. నువ్వు ఎవ్వరైనా సరే నీ వాస్తవిక రూపంలోకి రా. ఒకవేళ నీ ప్రాణాలంటే నీకు చింత ఉన్నట్లయితే గనక. సరిగ్గా గుర్తించావు కృష్ణ, నన్నైతే కంసమహారాజే పంపించాడు. నేను ఆయన ఏదైతే చెప్తాడో అదే చేస్తాను. నేను కేవలం ఆయన దూతని మాత్రమే. కంసమహారాజు నీకు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఇప్పటి వరకు రాధా జీవితంలో అలాగే నీ జీవితంలో రాధాకృష్ణుల ప్రేమలో ఎన్నైతే సమస్యలు వచ్చాయో అవన్నీ కూడా మహారాజు కంసుల వారు చేసినవే. రాధాకృష్ణుల విరహానికి కారణం కూడా కంసమహారాజే. నీవనుకున్నవన్నీ కూడా ఆయన లాగేసుకున్నాడు కృష్ణ. ఇప్పుడు నువ్విక్కడ కూర్చొని అశ్రువులను బయటికి తీస్తావా, లేదా కంసమహారాజుపై నీ దుఃఖానికి ప్రతీకారం తీర్చుకుంటావా? చెప్పు, యుద్ధం చేస్తావా, సమాధానమిస్తావా, లేదంటే నన్ను కూడా చంపేస్తావా? నువ్వు దూతవి, దూతని హత్య చేయడం నీతి కాదు. నేను ఏమి చేయను, నువ్వు నిశ్చింతగా ఉంటు. కానీ నువ్వు ఇక్కడ వరకు వచ్చావు కదా, నేను ఇచ్చే ఈ సందేశాన్ని కూడా కంస వరకు చేర్చు. నువ్వు వెళ్ళి ఆ కంసుడికి చెప్పు, కృష్ణుడు వస్తున్నాడని. ఎక్కడ దాక్కోవాలనుకుంటే అక్కడ దాక్కోవచ్చు, కానీ కంసుడి అన్ని పాపాలకు దండన తనకి తప్పకుండా దొరుకుతుంది. కంసుడి అంతం జరిగే తీరుతుంది. మంచిదే, నీ ఆజ్ఞను చేరవేస్తాను. బృందావనం నుంచి అలాగే బర్సాన నుంచి నేనేక వీడ్కోలు తీసుకోవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే నియమానుసారంగా కంసుడి అంతం తర్వాత నేను మళ్ళీ ఎప్పటికీ బృందావనం ఇంకా బర్సానకి తిరిగి రాలేను. ఇక ఈ భూమిపై ఉండటానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఇది తెలుసుకోవాల్సిన ప్రథమాధికారం రాధకే ఉంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, అన్నిటికంటే రుచికరమైన ఫలం ఏది అని. ఇప్పుడు కొందరు మామిడి పండుని చెప్తారు, ఇంకొందరు సీతాఫలం అని చెప్తారు, ఇంకొందరు చెప్తారు ద్రాక్ష అని. కానీ ఎందుకు? ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి వారి వారి రుచులుంటాయి కనుక, వారి వారి ఇష్టాలుంటాయి కనుక.
కొందరు ఇది కూడా చెప్తారు, ఇష్టంతో ఏ ఫలం తీసుకున్నా కూడా అది అన్నిటికంటే బాగుంటుందని. ఇప్పుడు రుచి ఏదైనా కానీ ఎలా ఉన్నా కూడా అన్నింటికన్నా మధురమైన ఫలం ఏమిటి అంటే అది కష్టపడిన తర్వాత దక్కేది మాత్రమే. ఇప్పుడు చూడండి, ఒక్కో గడ్డి పరకను జోడించి రూపాయి రూపాయి పోగు చేసి తనకంటూ స్వయంగా ఒక ఇల్లు తయారు చేసుకుని అందులో ఉండటం అద్భుతం. అందులోని సంతోషమే వేరుగా ఉంటుంది. ఇక వాటి ముందు పెద్ద పెద్ద భవనాల్లోని సుఖం కూడా తక్కువే అవుతుంది. అలా ఎందుకు జరుగుతుంది? దీనికి సమాధానం చాలా సులువైనదే. ఎప్పుడైతే మీరు కష్టపడతారో, మానసికంగా కష్టపడతారో, శారీరకంగా కష్టపడతారో, మీ మొత్తం సమయాన్ని దానిపైనే కేటాయిస్తారో, నిరంతరంగా ప్రయత్నిస్తూ ఉంటారో, దాని తరువాత మీకు ఈ ఫలం లభిస్తుంది. కనుక ఈ ఫలం యొక్క మూల్యం మీకు తెలిసే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కష్టపడటం అనేది అమూల్యమైనది, అందుకు కారణంగా దక్కిన ఫలం కూడా అపూర్వమైనది. మరి కష్టపడుతూ ఉండండి, నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండండి, అలానే ఈ ఫలాన్ని పొందుతూ ఉండండి. మీ ఈ జీవితంలో ఈ స ఫలాన్ని పొందుతూ ఉండండి. ఇక నాతో పాటు ప్రేమతో చెప్పండి, రాధాకృష్ణ. సో గాయస్, మీరందరూ అడిగినట్టు హరహర మహాదేవ్ సీరియల్ని అప్లోడ్ చేస్తున్నాను, కానీ ఈ ఛానల్లో కాదు, వేరే ఛానల్లో. సో ఎందుకంటే ఈ ఛానల్లో ఆల్రెడీ 2 సీరియల్స్ అనేవి అప్లోడ్ అవుతున్నాయి. సో థర్డ్ సీరియల్ అనేది పెట్టడం చాలా కష్టమవుతుంది. సో అందుకని ఇంకొక ఛానల్లో హరహర మహాదేవ్ సీరియల్ అనేది స్టార్ట్ చేశాను గాయస్. ఫస్ట్ నుంచి అన్ని ఎపిసోడ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా చూడండి, అండ్ దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచాను. సో వెళ్ళి చూడండి గాయస్, ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. శివుడి గురించి మనం తెలుసుకోలేని నిజాలన్నీ తెలుసుకుంటాం అందులో. సో శివపురాణానికి బేస్డ్ అయి ఉంటుంది ఈ సీరియల్ అనేది. సో మనం ఆల్రెడీ మహాభారతం చూసాం, రాధాకృష్ణ చూస్తున్నాం. సో ఈ సీరియల్ను కూడా ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను. సో చాలామంది ఏమంటున్నారంటే రియాక్ట్ అవ్వకండి, సో మీరు రియాక్ట్ అవుతే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని. సో అది కూడా కరెక్టే గైస్. సో అందుకని నేను రియాక్ట్ అవ్వట్లేదు. అండ్ కాపీరైట్ క్లెయిమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. సో అవన్నీ నేను అవాయిడ్ చేస్తూ సో మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో చాలామంది ఏమంటున్నారంటే నేను లైక్స్ చేయమన్నాను కదా, సో 500 లైక్స్ మినిమం చేయండి అని అంటున్నాను కదా. సో దానికి కొంతమంది ఏమనుకుంటున్నారంటే, సో మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు దీని నుండి డబ్బులు సంపాదిస్తున్నారు, అందుకే లైక్స్ చేయమంటున్నారని కామెంట్స్లో పెడుతున్నారు. సో దానికి నేనేమి లైక్ కోపంగా లేను, కాకపోతే దానికి కొంచెం చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి కదా. సో అందుకే చెప్తున్నాను. సో లైక్స్ అనేవి ఎందుకంటే గైస్, మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో చాలామందికి తెలుస్తుంది. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ ఛానల్ నుంచి నాకు ఎన్నెన్నో వేలు వేలు లక్షల లక్షలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. సో నథింగ్ గైస్, నాకు వచ్చేవి ఏమైనా ఉన్నాయంటే కాపీరైట్ క్లెయిమ్స్ మాత్రమే. సో మనీ మాత్రం అసలు మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇంత వస్తున్నాయా అని. సో ఎందుకంటే వ్యూస్ చూస్తున్నారు మీరు, ఓకే వ్యూస్ వస్తున్నాయి కదా, మనీ కూడా వచ్చేస్తాయేమో అని. సో వ్యూస్ వచ్చిన వాళ్ళందరికీ మనీ రావాలని రూల్ ఏం లేదు గైస్. సో మనీ అంటే లైక్ ఒక 2 మంత్స్ 3 మంత్స్కి వచ్చేసి 7K 10K అట్లా వస్తాయి. ఎప్పుడు 2 మంత్స్ 3 మంత్స్కి, ఎందుకంటే వ్యూస్ అండ్ వాళ్ళు అడ్వర్టైజ్ వాళ్ళు ఇట్లాంటి వాటికి ఎక్కువ వేయరు అనమాట, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయరు. సో అందుకని. సో ఇది మనీ కోసం అయితే చేస్తుంది కాదు, నేను నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ సీరియల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని. సో ఎక్కువ మందికి రీచ్ వెళ్తే ఎక్కువ మంది దీన్ని చూస్తారు, దీని నుండి నేర్చుకుంటారు. సో ఏదో ఒకటి నేర్చుకుంటారు. అండ్ నేను ఇది ఫస్ట్ నుండి చూస్తూనే వస్తున్నాను. సో ఈ సీరియల్ కాదు, దీని ముందు నేను మహాభారతం చేశాను, దాని తర్వాత రామాయణం చేశాను. సో ఇప్పుడు రాధాకృష్ణ చేస్తున్నాం. సో ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే, సో వీటి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, సమాజానికి ఏదోలా ఉపయోగపడుతుంది అనే చేస్తున్నాను. సో దీని గురించి నేనేం చెప్పట్లేదు కూడా కదా. సో ఎందుకంటే అందరు చూడండి. సో ఇందులో చూసిన తర్వాత చాలామంది ఏంటంటే హాట్స్టార్లోకి వెళ్ళి కూడా చూస్తున్నారు. సో వేరే వేరే సీరియల్స్, మన హిందూ మిథాలజీ, సో ఇది లైక్ హిందూ సంప్రదాయం అని తెలుసుకుంటున్నారు. సో కృష్ణుడు అంటే ఏంటి, అతని స్టోరీ ఏంటి, సో రామాయణం ఏంటి, సో ఇవన్నీ తెలుసుకుంటున్నారు. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసారని ఏం చెప్పట్లేదు. సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలుసుకుంటున్నారు కదా. సో అందుకని నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మనం చాలామంది చూసుకుంటే చాలా పెట్టారు, అండ్ చాలా ఛానల్స్ తీసేస్తారు కూడా యూట్యూబ్. సో ఎందుకంటే వీటికి మానిటైజేషన్ అనేది ఉండదు, అండ్ అలాగే మనీ కూడా ఎక్కువ రాదు ఇఫ్ ఉన్నా కూడా. సో అందుకనే గైస్ ఇది బిజినెస్ కింద చూడకండి. సో జస్ట్ వీడియో చూసాక వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలు. సో ఏంటంటే అది అలా తెలియజేస్తే చాలామంది నేర్చుకుంటారు దాని గురించి. సో ఓకే ఈ విషయం అనేది ఇలా ఉంది. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకనే మీ పర్స్పెక్టివ్లో మీరు ఏం నేర్చుకున్నారో అది ఒక్కటే తెలియజేయండి, అంతేగాని ఇదంతా ఎందుకు, నువ్వు లైక్ ఎందుకు చేయమంటున్నావు, అది ఇదని చేయకండి.
సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గైస్, ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత ఎక్కువ మందికి తెలుస్తుంది. సో యాక్చువల్లీ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే నువ్వు చెప్తేనే రీచ్ అయిపోతుందా అని. సో అలా కాదు గైస్. సో చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పారు ఏమనంటే, లైక్ ఒక 10-20 మెంబర్స్ చెప్పినా సరిపోతుంది కదా, నేను నీ వల్లే ఇది నేను లైక్ వేరే వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను, సో ఇలా నేను చూస్తున్నాను, సో ఇది ఎలా తెలుసుకుంటున్నాను, సో ఇలా చాలామంది చెప్పారు కాబట్టి నేను అంటున్నాను గైస్. సో మీకైతే నా పాయింట్ అర్థమవుతుంది కదా. సో ఏంటంటే ఇది చూసి కొంతమంది లైక్ రియల్గా హాట్స్టార్లో చూస్తున్నారు అండ్ కొంతమంది పెద్ద స్క్రీన్ కావాలంటున్నారు. సో పెద్ద స్క్రీన్ వల్ల అయితే యూజ్ ఉండదు గైస్. సో పెద్ద స్క్రీన్ పెడితే ఛానల్ తీసేస్తారు. సో అది నేను రియాక్షన్ వీడియోస్ కింద పెడుతున్నాను. సో అందుకనే దయచేసి చెప్తున్నాను, మీరు వేరేవేమి కామెంట్స్లో పెట్టకండి. మీరు అంతగా పెట్టాలి, కామెంట్ పెట్టాలి పక్కా అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇవి పెట్టండి గైస్. మీరేం నేర్చుకున్నారు ఇదంతా నేను టైప్ చేయలేను అంటే జై శ్రీ రాధాకృష్ణ ఇది ఒకటి పెట్టండి సరిపోతుంది. సో అంతేగాని మీరు బిజినెస్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇదంతా వేస్ట్ గైస్. సో అర్థమైంది కదా. సో అందుకే నేను ఒక క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఏంటంటే రియాక్ట్ అవ్వద్దు అంటున్నారు కాబట్టి ప్రతి వీడియోకి ఇదే ఉంటుంది. సో అంతే గైస్. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కృష్ణుడి సీరియల్ నుండి, ఈ సీరియల్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు, లైక్ మన మోడర్న్ లైఫ్లో మనకు ఎలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పారు కదా. సో అందుకనే, సో దట్స్ ఇట్ గైస్, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. సో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే ఏం నేర్చుకున్నారో అది మాత్రం చెప్పండి. సో అది ఎందుకంటే మన ప్రెజెంట్ లైఫ్లో మన సమాజానికి ఇదంతా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మొత్తం కృష్ణుడు ఏం చెప్తున్నాడు అదంతా మన లైఫ్ గురించే చెప్తున్నాడు అండ్ మనం లైక్ ప్రెజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్తున్నారు. సో ఈ సీరియల్ని కూడా అలాగే తీశారు వాళ్ళు. సో అందుకని ఈ సీరియల్ తీసిన వాళ్ళకి మొత్తం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గైస్. ఎందుకంటే దీనివల్ల మనం ఎన్నో నేర్చుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. జై శ్రీ రాధాకృష్ణ.